చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ పర్యటించారు. చందంపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా ఎంపిక చేసేందుకు గ్రామంలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. గ్రామంలో సీసీ రోడ్లను, మురుగు కాలువ నిర్మాణాలను ఆయన పరిశీలించి పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా సర్పంచులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, చందంపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా ఎంపిక చేసి రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఈ గ్రామ పంచాయతీ వైపు చూసే విధంగా గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరిచి ముందంజలో ఉంచాలని, అదేవిధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, ఎంబీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, సర్పంచ్ శ్రీలత, స్వామిరాజ్, పంచాయతీ కార్యదర్శి పద్మ, నాగభూషణం, ప్రవీణ్ కుమార్, పోచాగౌడ్, స్వామిరాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను చందంపేట గ్రామ పంచాయతీ శంకరంపేట ఆరు మండలంలో ఇవాళ సందర్శించడం జరిగింది. ఈ గ్రామంలో ముఖ్యంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అదేవిధంగా ఓపెన్ డ్రైనేజీ రెండు కూడా ఉన్నాయి. ఈ డ్రైనేజీలన్నీ కూడా ఒక ఎండ్ పాయింట్ దగ్గరకు వచ్చి ఒక పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ జరగాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ గ్రామాన్ని వీలైతే ఒక ఆదర్శ గ్రామంగా తొందరలోనే తయారు చేసి అందరికీ కూడా, రాష్ట్రం అందరికీ కూడా తెలిసేలాగా చేసే ప్రయత్నం ఇది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.